చోటు మోటు కంచు మేము వేసేది ఆటో పంచు. అన్నా హ్యాపీ వాలంటీ. అన్నా వాలంటైన్స్ గురించి చెప్తే అట్లా కొడుతున్నాయేమన్నా? వాలంటైన్స్ డే అంటారా? వాలంటైన్స్ డే అంటారా? గా మాట గతానం కొడుతున్నాయేమన్నా? అరే బుద్ధి ఉన్నదారా, బోసిడికి పుల్వామా ఘటనలో 43 మంది జవాన్లు చచ్చిపోతే నీకు వాలంటైన్స్ డే కావాలారా? నో సారీ అన్నా. ఏమైంది చోటు, చెంపకి చేయి పెట్టి. నువ్వు ఏం లేదన్నా, నా చెంప పోయి మా అయ్యే చెయ్యికి తగిలింది. ఏమైంది మోటానా, నువ్వు గిట్టా చెంపకి చేయి పెట్టుకుంటున్నావు? ఏం లేదు తమ్మి, నీకు తెలుసుగా నా భార్య అంటే చాలా ఇష్టం. ఈగ కూడా వారినియదు, ఆ ఈగ చెంప మీద వాళ్ళింది. పెద్ద తమ్ముడు ఏం చేస్తున్నానా? కోర్స్ చేస్తున్నాడు. పైన ఏం కోర్స్? అనా అఫ్ కోర్స్. మీరు రెండో తమ్ముడు ఏం చేస్తున్నానా? బిజినెస్ చేస్తున్నా తమ్మి. ఏం బిజినెస్? అనా నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అవ్వానా, మీ చిన్న పూర్తి చిన్న తమ్ముడు ఏం చేస్తున్నానా? జాబ్ చేస్తున్నాడు. ఏం జాబ్? అనా పంజాబ్. అనా అది జాబ్ పేరు కాదు కదా అన్నా, ఊరి పేరు. నేను అదే అన్నా, కానీ మా వాడు స్టేట్ పేరు అన్నాడు. అనా నువ్వు పాటలు ఇంత బాగా పాడతావు, ఎట్లా పాడతావా? అనా నోరుతో పాడతా. చిన్నప్పటి నుంచి నాకు నోరుతో పాడే తెలుసు. అది చోటు నిన్న పనిచేసిన పోయి. అరే ఏం పనిచేరా చెప్పవానా? అదే పోయి, మా తమ్ముడు ప్రశాంత్ ఇచ్చిన కదా పనిచేసిన అంటున్నా. అన్నా నిన్న మీ ఫ్రెండ్ డాక్టర్ వచ్చిన కదా అన్నా? ఆయన ఏం చేస్తాడు అన్నా? ఏం ట్రీట్మెంట్ చేస్తాడు భయ్. ఓ ట్రీట్మెంట్? ఆ ట్రీట్మెంట్ అంటే ఏందన్నా? వాడు బాగా చూస్తాడు భయ్. నిన్న వచ్చిండే కదా, మన రాజు చూపించిన. ఏందన్నా? మన సాయిల్ చూపించిన. ఏందన్నా? మన వెంకటి గారిని చూపించిన. అగారి అది ఏంది చెప్పానా? వాళ్ళే కాదు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చూపించిన. మన సర్పంచ్, మన పెద్ద మనుషులు. అది ఏంది చెప్పానా? ఇంకా ఎమ్మెల్యేలు కూడా చూపిస్తా అని చెప్పిన. ఫస్ట్ అది ఏదో చెప్పానా? కానీ మనకి టైం లేక పోయిండు. ఆఖరికి నాది కూడా చూపించినారా భయ్. అదే ఏందానా? హెల్త్ రా, హెల్త్. అరే ఉంది కదానా, ఇంకేం చేస్తావు? ఏంది చెట్టానా? చోటు అన్నా, నువ్వు చాలా తెలివైనడు అంటావు కదా. అవునా? కొన్ని క్వశ్చన్ అడుగుతా చెప్తావా? అరే అడగా, టక్క టక్క సమాధానం ఇస్తా. ఆర్టీ ప్లస్ ఆర్టీ ఎంతరా? ఫుల్ టీ అనా? అరే ఇదేందనా, చైనా కాదు జపాన్. నాన్న ప్లస్ నాన్న ఇజ్ ఈక్వల్ టు పెద్ద నాన్న. ఫస్ట్ ఎగ్జామ్ లా ఈ కింది ఖాళీలను పూరించండి అన్నాడు. మళ్ళా రేపు కూడా ఇదే ఎగ్జామ్ ఉంటుంది కదా, 2 రోజులు ఉంటాయి కదా. నేను రేపు ఏం చేసిన, ఆ ఖాళీలను పూరించడానికే పిల్లడ్ పూరిగా ఉండవు. అందుకే పెట్టిన ఆ రోజు తిట్టి నెక్స్ట్ ఎగ్జామ్కి 100కి 100 తీసుకోరా అన్నాడు. సరే సార్ అన్న. నెక్స్ట్ ఎగ్జామ్ అప్పుడు 100 రూపాయలు తీసుకుపోయి సార్కి ఇచ్చిన. అయినా కొట్టిను భయ్, ఎందుకో నాకు అదే అర్థమైతే లేదు. ఆ చోటు నిన్ను కూడా కొట్టినట కదా ఎగ్జామ్ రాసినాక స్కూల్లో. అవ్వనా కొన్ని కులాల పేరు రాయమన్నాడు. నువ్వేం కులం రాసినావు? ఏముందన్నా, శ్రీకాకుళం అని రాసిన. అవును నీకు తెలిసిన కొన్ని మంచి పండ్ల గురించి రాయమంటే ఏమో రాసినావంట. ఏం రాసినావా? అరటి పండు, సేప పండు, అంగుర పండ్లు అంటే రాసిన. జిల్లాల పేరు రాయమంటే ఏం రాసినావు? గౌడ జిల్లా అని రాసిన అంతే. అవును నీ పేరేంది బాయ్? బావానా. ఎవరికి? పానికి. అవును నీ పేరేంది బాయ్? బామర్దానా. ఎవరికి? పానికి. మరి నన్ను అడగరానా? అవునా నీ పేరేందానా? మొగుడు. ఎవరికైనా? మీ ఇద్దరు. అవు తమ్మి, మొన్న హాస్పిటల్ పోతే డాక్టర్ నేను తిట్టినట్టు ఎందుకు? అవునా మందులు రాసిచ్చాడు, మందులు రాసినా దాని పక్క స్టప్ రాసిమన్నా, అందుకే పెడుతున్నా. ఏం చోటు, మొన్న డాక్టర్ దగ్గర పోయినా ఏమో చేసినావంట? అవునా తల తిరుగుతుందా అన్నా? ఆ ఎప్పుడు అన్నాడు? ఇట్లా తిప్పినప్పుడు అని చెప్పినా.